ముఖ్యమంత్రి కేసీఆర్ బీహార్ టూర్ ఇప్పుడు దేశవ్యాప్తంగా పొలిటికల్ సర్కిల్ లో హాట్ టాపిక్ గా నడుస్తుంది. బీజేపీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఈ ఇద్దరు నేతల కలయిక తర్వాత భవిష్యత్ పరిణామాలు ఏంటనేది అందరూ ఆసక్తిగా మారింది. సీఎం కేసీఆర్ బీహార్ పర్యటన ప్రారంభం కానుంది. ఉదయం 10 గంటలకు హైదరాబాద్ నుంచి పాట్నాకు బయలుదేరి వెళ్లనున్నారు. గతంలో ప్రకటించిన మేరకు గాల్వాన్ లోయ ఘర్షణల్లో అమరుడైన 5 బీహార్ కు చెందిన సైనికుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేయనున్నారు. అమరుడైన ఒక్కో సైనిక కుటుంబానికి 10 లక్షల రూపాయలు అందించనున్నారు కేసీఆర్. సైనిక కుటుంబాలతో పాటు కొద్ది నెలల క్రితం సికింద్రాబాద్ తింబర్డిపో అగ్ని ప్రమాదంలో చనిపోయిన 12 మంది బీహార్ వలస కార్మికుల కుటుంబాలకు సీఎం కేసీఆర్ ఆర్థిక సాయం చేయనున్నారు. మరణించిన ఒక్కో వలస కార్మిక కుటుంబానికి 5 లక్షల రూపాయల చెక్కులను అందజేయనున్నారు. బీహార్ సీఎం నితీష్ కుమార్ తో కలిసి సీఎం కేసీఆర్ చెక్కులు పంపిణీ చేయనున్నారు. చెక్కుల పంపిణీ తర్వాత నితీష్ కుమార్ తో కలిసి లంచ్ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గొంటారు. ఈ మీటింగ్ పైనే ఇప్పుడు గల్లీబాయ్ దగ్గర నుంచి జాతీయ మీడియా వరకు ఫోకస్ పెట్టింది. జాతీయ రాజకీయాలపైనే వీళ్ళిద్దరి టాక్ ఉండబోతుంది. అయితే ఏ అంశాలపై చర్చిస్తారు, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు? ముఖ్యమంత్రి కేసీఆర్ బీహార్ టూర్ ఇప్పుడు దేశవ్యాప్తంగా పొలిటికల్ సర్కిల్ లో హాట్ టాపిక్ నడుస్తుంది. బీజేపీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఈ ఇద్దరు నేతల కలయిక తర్వాత భవిష్యత్ పరిణామాలు ఏంటనేది అందరూ ఆసక్తిగా మారింది. సీఎం కేసీఆర్ బీహార్ పర్యటన ప్రారంభం కానుంది. ఉదయం 10 గంటలకు హైదరాబాద్ నుంచి పాట్నాకు బయలుదేరి వెళ్లనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని తెలంగాణ న్యూస్ ఎడిటర్ రమణ అందిస్తారు. రమణ, ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ మరికాకపట్లో హైదరాబాద్ నుంచి బయలుదేరి బీహార్ వెళ్తున్నారు. బీహార్ లో గతంలో భారత్ చైనా మధ్య జరిగినటువంటి వివాదంలో మరణించినటువంటి భారత జవాన్లకు గాల్వాన్ లోయలో భారత్ చైనా సరిహద్దులో రెండు దేశాల మధ్య వివాదం తలెత్తింది. ఈ వివాదంలో మరణించినటువంటి సైనికులకు వారి కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేయడం కోసం ఇవాళ సీఎం కేసీఆర్ బీహార్ వెళ్తున్నారు. అదేవిధంగా సికింద్రాబాద్ లోని ఒక ఐరన్ తుక్కు గోడంలో జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో 12 మంది కార్మికులు, బీహార్ చెందినటువంటి కార్మికులు మరణించారు. వారి కుటుంబానికి కూడా ఒక్కొక్క కుటుంబానికి 10 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించబోతున్నారు. అయితే ఈ రెండు అనేది చిన్న విషయాలైనప్పటికీ కూడా ప్రధానంగా నితీష్ కుమార్ తో సమావేశం అనేది చాలా కీలకం కాబోతుంది. ఎందుకంటే నితీష్ కుమార్ ఇటీవలనే బీజేపీతో తెగింపులు చేసుకుని ఆర్జేడీతో బెట్టకట్టి బీహార్ లో మరొకసారి ముఖ్యమంత్రిగా ఆయన పదవి బాధ్యతలు చేపట్టారు. దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ బీజేపీయేతర రాష్ట్రాలలో ఉన్నటువంటి ప్రభుత్వాలను అందులో చీలికలు తీసుకురావడం, లేదంటే వాటిలో ఉన్నటువంటి మెజారిటీ మైనారిటీని ఆశ్రాలు చేసుకునే ప్రభుత్వాలను కూల్చడం అనేటువంటి ఒక పని పెట్టుకుంది. అది మహారాష్ట్రలో చేసింది, ఆ తర్వాత కర్ణాటకలో అట్లాగే చేసింది. ఇప్పుడు బీహార్ లో కూడా ఆ ప్రయత్నం చేయబోతున్నటువంటి సమయంలో ముందే గమనించినటువంటి నితీష్ కుమార్ ప్రధానమంత్రి మోదీ చేయబోతున్నటువంటి కుట్రను గమనించి బీజేపీతో తెగదింపులు చేసుకుని ఆయన ఆర్జేడీతో జతకట్టి మళ్ళీ ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టాడు. దేశవ్యాప్తంగా ఇలాంటి వాతావరణం, రాజకీయ వాతావరణం జరుగుతున్నటువంటి సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని, బీజేపీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాడు. గతంలో కూడా జాతీయ రాజకీయాలలో బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఒక ప్రాంతీయ పార్టీల కూటమిని ఏర్పాటు చేయాలనేటువంటి ఒక ప్రయత్నాన్ని తీవ్రంగా కేసీఆర్ చేశారు. ఇవాళ అందులో భాగంగా మరి నితీష్ కుమార్ తో భేటీ అవ్వడం అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బీజేపీకి వ్యతిరేకిస్తున్నటువంటి ప్రధానమైనటువంటి నేతగా ఇవాళ నితీష్ కుమార్ దేశ రాజకీయాల్లో నిలిచారు. మరి మోదీ కుట్రలను ముందే గమనించి ఛేదించి దాని నుంచి బయటపడ్డటువంటి సీనియర్ రాజకీయ నాయకుడు, మరి ఆయనతో ఇవాళ కేసీఆర్ భేటీ అన్నది ఒక ప్రధానమైనటువంటి అంశం కాబోతుంది, చర్చనీయాంశం కూడా. దేశ రాజకీయాలలో చక్రం తిప్పగలిగేటువంటి కొంతమంది నాయకులలో నితీష్ కుమార్ కూడా ఒకటి. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ కావచ్చు, నితీష్ కుమార్ కావచ్చు, ఈ రెండు రాష్ట్రాలలో రాజకీయాలను బలంగా ప్రభావితం చేయగలిగినటువంటి నాయకులు వీళ్ళు. మరి నితీష్ కుమార్ తో ఇవాళ భేటీ అనేది కేంద్ర రాజకీయాలకు సంబంధించినటువంటి అంశాలపైన ఉండబోతుంది. రాబోయే రోజుల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఎవరైతే కలిసి వస్తారో వాళ్ళందరినీ కలుపుకొని పోయి బీజేపీ ఏ టార్గెట్ గా దేశంలో భారతీయ జనతా పార్టీ వెళ్తున్నటువంటి రాజకీయ ధోరణులు కావచ్చు, అధికారంలో ఉన్నటువంటి పార్టీలను కూల్చే విధానాలు కావచ్చు, వీటన్నిటికి వ్యతిరేకంగా పోరాటం చేయాలనేటువంటి ఒక నిర్ణయాన్ని కేసీఆర్ తీసుకున్నాడు. అందులో భాగంగా వాళ్ళు నితీష్ కుమార్ తో భేటీ అవుతున్నారు.
నితీష్ కుమార్ తో భేటీ అనంతరం జాతీయ స్థాయిలో ఏర్పడబోయే ఒక రాజకీయ కూటమికి సంబంధించినటువంటి ఏదైనా ఒక కీలక ప్రకటన చేసే అవకాశం కూడా ఉంది మనిషి. ఓకే రైట్, థ్యాంక్ యూ రమణ.